వివాదాలకు కేరా ఫర్నెస్ అయిన కాకతీయ యూనివర్సిటీ బీసీ పదవి విరమణతో అంతా సంబరాలు చేసుకున్నారు. మరి ఆయనపై విజిలెన్స్ విచారణ సజావుగా సాగుతుందా? ఆరోపణలు రుజువైతే ఆయనపై చర్యలు ఉంటాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ గత కొద్ది రోజులుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన పనితీరును ప్రశంసించే వారికంటే విమర్శించేవారే ఎక్కువయ్యారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తాటికొండ రమేష్ ఎట్టకేలకు పదవి విరమణ చేశారు. అనేక అవినీతి ఆరోపణలతో పదవిలో ఉండగా విచారణ ఎదుర్కోబోతోన్న వైస్ ఛాన్సలర్ గా తాటికొండ రమేష్ కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోనున్నారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడానికి 2 రోజుల ముందు నుంచే ఆయన యూనివర్సిటీలో కనిపించకుండా పోయారు. కనీసం పదవి విరమణ పొందే రోజు కూడా ఆయన యూనివర్సిటీకి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక బీసీగా పదవి విరమణ పొందిన మంగళవారం రోజు యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తాటికొండ రమేష్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన విద్యార్థులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మరికొందరు విద్యార్థులు కొబ్బరికాయలు కొట్టారు. నిర్బంధపు సంఖ్యలు తొలగిపోయిన ఆనందంతో ఇంతకాలం తాళాలు వేసి ఉన్న ఎస్డిఎల్సిఈ ప్రధాన కార్యాలయం గేట్ల తాళాలు పగలగొట్టారు. అయితే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు విజిలెన్స్ విచారణ టీం కేయూలోకి అడుగు పెట్టలేదు, విచారణ ప్రారంభించలేదు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమవుతున్నాయని అధ్యాపకులు, విద్యార్థులు, పార్ట్ టైం లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. వైస్ ఛాన్సలర్ పై వచ్చే ప్రతి ఆరోపణల్లో రిజిస్ట్రార్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లారెడ్డి తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. మొత్తానికి వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు కేయూ ఇమేజ్ మసకబారేలా చేసింది. మరి ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువవుతాయా? రుజువైతే ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.